मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत ऑफ कोर्स मुंदुगा हैदराबाद जीहेचएमसी एन्निकलु निन्ना तक्कुव ओटिंग शातं वच्चिंदो अंदरं न्यूज़ चैनल्स लो पदे पदे चूसां दानि मीद रकरकाल डिस्कशन्स डिबेट्स सो मन चैनल लो कूडा निन्ना ओटु वेयनि वाळ्ळनि जंतुवुलतो पोल्चारु पापं आ जंतुवुल्नि एंदुकु मनं अवमानिंचडं మనిషి మనిషే సో ఆ జంతువుల్ని ప్రకృతి ఒక పరమార్థం కోసం సృష్టించింది వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి సో మనిషిని మనిషిగా పుట్టించింది ప్రకృతి మన ధర్మాన్ని మనం నిర్వర్తించండి అంటూ కానీ వినకపోతే ప్రకృతి మాత్రం ఏం చేయగలుగుతుంది మనిషి మనిషే లేకపోతే ఏపీ అసెంబ్లీలో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడే భాష ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి సో మనిషి తన్ను ఒక మానవుణ్ణి అని మర్చిపోతున్న రాక్షస సమయం ఇది ఏం చేయలేం మనం సమయం వృధా తప్ప బహుశా ఓటు వేయకపోవడాన్ని ఒక పనిష్మెంట్తో బహుశా ఆ సమస్యని తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది ఓటు వేయకపోతే మీ పాస్పోర్ట్ రద్దు అవుతుంది అంటే ఏదైనా విపత్కర పరిస్థితిలో ఉంటే సరే దానికి సంబంధించిన సాక్ష్యాలతో వాళ్ళని విడిచిపెట్టచ్చు మిగతా వాళ్ళకి మీ పాస్పోర్ట్ రద్దు చేస్తాం అని అంటే తప్పకుండా ఈ సాఫ్ట్వేర్ బ్యాచ్ అందరూ వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అల్టిమేట్ గోల్ పాస్పోర్ట్ ఉపయోగించుకొని అమెరికా వెళ్ళటం కదా కాబట్టి అట్లాంటి కఠినమైన శిక్షలు ఉంటే తప్పకుండా అందరూ వచ్చి ఓట్లు వేస్తారు లేకపోతే వేయరండి ఓట్లు అదేమంటే పొలిటీషియన్స్ మీదకి పాపాన్ని నెట్టు వేస్తారు ఏదో మనం ఏదో పుణ్యాత్ములమైనట్లు వాళ్ళు పాపాత్ములైనట్లు అందరం పాపాత్ములమే సో పొలిటీషియన్స్ని పాలిటిక్స్ని తిట్టుకుంటూ ఇంట్లో హాయిగా చూడండి సాయంత్రానికి మందు షాపుల దగ్గర ఎగబడ్డారు అందరూ సో అటువంటి ఒక దరిద్రమైన పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో మనం ఇంకా ముందు ముందు ఇంకా చూస్తాం ఇంకా రకరకాల చెడ్డ సమయాలను చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి గాడ్ సేవ్ దిస్ కంట్రీ అండ్ అవర్ పీపుల్ మనలాంటి వాళ్ళందరినీ భగవంతుడు చల్లగా చూడాలని మాత్రం కోరుకుందాం సో ఈక్విటీ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ ఇదేం పట్టించుకోకుండా చక్కగా బుద్ధిగా ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయి మార్కెట్స్ నిన్న లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ 185 పాయింట్లు నాస్డాక్ ఎస్ఎన్పి 500 రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి సో యాపిల్ 3% పెరిగింది అది కొంత కారణం నాస్డాక్ కావచ్చు ఎస్ఎన్పి కావచ్చు పెరగడానికి అండ్ ఒక స్టిమ్యులస్ హోప్స్ మీద ఇప్పుడు మార్కెట్స్ ఆశలు పెట్టుకున్నాయి ఆల్రెడీ ఒక $908 బిలియన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని అక్కడ ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఇందులో more than $200 బిలియన్ పేచెక్ ప్రొటెక్షన్ లాంటి యాక్టివిటీస్కి వస్తుంది మిగతా అది అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ సో ఒక స్టిమ్యులస్ హోప్ అలాగే వ్యాక్సిన్ హోప్స్ ఈ రెండు మనం ఈక్విటీ మార్కెట్స్లో చూస్తున్న ఈ పాజిటివ్ ట్రెండ్కి ప్రధాన కారణం సో లాభాల పరుగులు నవంబర్ నుంచి డిసెంబర్కి కొనసాగుతున్నాయి దానికి కారణాలు ఇప్పుడే మనం అనుకున్నవన్నీ ప్రధాన కారణాలు సో ఒక గ్రేట్ ర్యాలీ గుప్పెట్లో ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ సో తప్పకుండా ఇది డిసెంబర్లో కూడా మనం చక్కటి లాభాలు చూస్తామనే ఒక ఆశకు నిన్నటి ర్యాలీ సహాయం చేస్తోంది అండ్ మన మార్కెట్స్ యాజ్ యూజువల్ చక్కగా నిన్న కూడా లాభాలతో క్లోజ్ కావడం చూసాం ప్రత్యేకించి మిడ్ క్యాప్స్లో భారీ బయింగ్ అనేది గమనిస్తున్నాం మనం నిఫ్టీ ఫైనాన్షియల్స్ నిఫ్టీ 100 ఇది మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇందులో 60 out of 100 స్టాక్స్ నిన్న ర్యాలీ కావడం చూసాం అందులో చాలా స్టాక్స్ పార్టిసిపేట్ చేశాయి ఆఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్తో సహా మనం ఏ సెక్టర్ని కూడా అండి ఈ సెక్టర్కి నేను దూరం ఇందులోంచి అసలు దీని జోలికే వెళ్ళకూడదు ఇలాంటి రిజర్వేషన్స్ పెట్టుకోకూడదు ఫైనాన్షియల్స్ నిన్న ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటి స్టాక్ 8.5% పెరిగింది సో ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వెళ్ళాలి అంతేగాని నేను ఆ సెక్టర్కి వెళ్ళను నేను ఈ సెక్టర్కి వెళ్ళను మనమేవరం రిజర్వేషన్స్ పెట్టుకోవడానికి సో అండ్ ఫినిక్స్ మిల్స్ నిన్న ఒక ప్లాట్ఫామ్ తను డెవలప్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ జిఏసీతో కలిసి ఒక రియల్ ఎస్టేట్ రిటైల్ లెడ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నాను సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ బయింగ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కనిపిస్తుందంటే ఇవన్నీ కారణాలు అండ్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ వర్స్ట్ అయిపోయింది అండ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ ది డిమాండ్ పెంటప్ డిమాండ్ గ్రోయింగ్ ఇన్ ది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అలాగే ఎఫ్ఐఐ బయింగ్ కొనసాగింది నిన్న కూడా 3,242 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ నిన్న కొన్నారు సో ఈ పరిస్థితుల్లో ఒకవైపు స్టిమ్యులస్ అంటూ ఆల్మోస్ట్ ట్రిలియన్ల డాలర్లని సెంట్రల్ బ్యాంక్స్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఆ మనీ అసెట్ క్లాసెస్లోకి రావాల్సిందే అది ఈక్విటీస్ కావచ్చు కమోడిటీస్ లైక్ నిన్న కూడా చూసాం మనం గోల్డ్ 1760 నుంచి మళ్ళీ $1,810 ఆల్మోస్ట్ $50 పెరిగింది ఒక రోజులో
సో అటువంటి ఒక స్ట్రాంగ్ ఫ్లో ఆఫ్ మనీ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అది ఒక షేర్ మార్కెట్ అనే కాదు స్టాక్ మార్కెట్ అనే కాదు అంటే ఈక్విటీస్ అనే కాదు బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఇన్క్లూడింగ్ ప్రెషస్ మెటల్స్ ఫర్ ఇన్స్టాన్స్ మనం కమాడిటీస్లో చూస్తే కాపర్ ఈజ్ ఎట్ 7-year హై నౌ అల్యూమినియం ఈజ్ ఎట్ 2-year హై నౌ సో కమాడిటీస్లోకి ఎందుకంటే అమెరికాలో ఒక ఇన్స్టెబిలిటీ అనేది పోయింది అండ్ దేర్ ఈజ్ వ్యాక్సిన్ న్యూస్ ఇప్పుడు ఎకనామిక్ రికవరీ కోసం అన్ని దేశాలు ప్రయత్నం ప్రారంభించాయి ప్రయత్నం కొనసాగుతుంది అలాగే లిక్విడిటీ స్టిమ్యులస్లు ఇలాంటివన్నీ సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని ముందుకు నడిపిస్తున్న అంశాలు సో డాలర్ న్యాచురల్గానే ఇటువంటి పరిస్థితుల్లో వీక్గా ఉంటుంది ఆల్మోస్ట్ 91 దగ్గర డాలర్ ఇండెక్స్ ఉంది మనకు సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా ఉంది అండ్ మిడ్ క్యాప్స్లో లాట్ ఆఫ్ యాక్షన్ నిన్న కూడా చూసాం ఒక స్టాక్ యాఫిల్ ఇది ఈ ఇంటర్నెట్ మొబైల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్కి అడ్వర్టైజింగ్ సంబంధించిన సొల్యూషన్స్ అందించే సంస్థ ఇది సో మొబైల్ యాప్స్ ఇంటర్నెట్ షాపింగ్ ఇవన్నీ రోజు రోజుకి బాగా వాటి వాడకం పెరుగుతున్న సమయంలో యాఫిల్ లాంటి కంపెనీస్ సహజంగానే చాలా లబ్ధి పొందుతాయి అందుకనే లాస్ట్ వన్ మంత్లో 35% పెరిగింది స్టాక్ వన్ వీక్లో 20% రోజు 5% అప్పర్ సర్క్యూట్ పడుతుంది సో అఫ్కోర్స్ ఇటువంటి క్వాలిటీ కంపెనీస్తో పాటు కంపెనీస్ ఆఫ్ నో వాల్యూ అవి కూడా పెరుగుతున్నాయి అక్కడ బబుల్ ఫామ్ అవుతుంది ఆ కంపెనీల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి బట్ క్వాలిటీ కంపెనీస్ని మాత్రం తప్పకుండా చేజ్ చేసైనా సరే ఇన్వెస్ట్ చేయండి అందులో ఎటువంటి తప్పు లేదు బట్ డోంట్ చేజ్ ది పెన్నీ స్టాక్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్ అలా మనం మన పోర్ట్ఫోలియోస్ని కనుక చక్కగా రూపొందించుకోగలిగితే తప్పకుండా నెక్స్ట్ 2, 3, 5, 10 ఇయర్స్లో మీ ఫ్యామిలీ కోసం యూ విల్ బీ ఏ వెల్త్ క్రియేటర్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ మన ప్రేక్షకులందరూ ఈ వెల్త్ క్రియేషన్లో సక్సెస్ సాధించాలని మేము కోరుకుంటున్నాం మన ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయ్యాయి ఎస్ఎన్పి 500 అండ్ నాస్టాక్ సో మన మార్కెట్స్ ఆల్రెడీ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి సో డిసెంబర్ సిరీస్ కూడా ప్రస్తుతానికి సజావుగా సాగబోతోంది ర్యాలీస్ ఉంటాయి అనే ఒక నమ్మకం వస్తుంది ఇప్పుడు అంతకుముందు కన్సల్టేషన్ అనుకున్నాం సో మీరు ఎలా చూస్తున్నారు డిసెంబర్ డెఫినెట్లీ మోర్ దాన్ ర్యాలీ కంటే కూడా కన్సాలిడేషన్ విత్ హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను అండ్ యాక్షన్ కూడా బ్రాడర్ మార్కెట్ లో షిఫ్ట్ అవుతాను ఇందాక మీరు చెప్పినట్టే అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్ అందులో డౌటే లేదనమాట అండ్ అక్కడే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అయితే ఒక్క పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఈ నెలలో ఏంటంటే కనుక మనం నెంబర్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇటు ఎఫ్ఐ నెంబర్స్ చూస్తే ఎఫ్ఐఎస్ రికార్డ్ లెవెల్ ఆఫ్ బయింగ్ చేస్తే వేరే మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఫస్ట్ టైం నెట్ సెల్లర్స్ గా ఉంటున్నారు దాదాపు 7th మంత్ ఇంక్లూడింగ్ నవంబర్ కూడా అనమాట మ్యూచువల్ ఫండ్స్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నెట్ సెల్లర్స్ మేబీ అది వాళ్ళ రిడెంప్షన్ ప్రెజరా లేకపోతే లోవర్ ఇన్ఫ్లోసా వాళ్ళ దగ్గరకు అనేది మనం చెప్పలేం కానీ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనమాట కాబట్టి దీని ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎన్ఏవీస్ బూస్ట్ చేసేటప్పుడు ఉంటుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అనేది మనం చూడాల్సి వస్తుంది బట్ ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ ఎకానమీ బాగా తేరుకుంది అంటానికి నిదర్శనం జిఎస్టీ నెంబర్స్ కూడా జిఎస్టీ గత నెలది కూడా అనమాట 2nd straight month లక్ష కోట్ల పైన రావటం అనమాట ఇన్ఫాక్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా 1% కంటే ఎక్కువే అనమాట వచ్చింది కూడా కాబట్టి డెఫినెట్లీ ఎకానమీ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు కాబట్టి 2nd half ఆఫ్ ది ఇయర్ 2021 ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ అనమాట 2nd half ఇదే రికవరీ కంటిన్యూ అయితే కనుక మేబీ నెట్ ఫుల్ ఇయర్ అనమాట మనది జీడిపి కాంట్రాక్షన్ మేబీ ఓన్లీ అరౌండ్ 7% ఆర్ 8% ఉండొచ్చు మ్యాక్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను దట్ ఈస్ మేనేజబుల్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంది బట్ డెఫినెట్లీ ఆ మాత్రం జీడిపి కాంట్రాక్షన్ ని గవర్నమెంట్ మేనేజ్ చేసుకుంటుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ రీటైల్ ఇంట్రెస్ట్ కూడా తిరిగి బాగా పర్కప్ అయింది అండ్ నిన్న కొత్త నామ్స్ ఏదైతే కనుక వచ్చినాయో దాన్ని బట్టి చూస్తే వాల్యూమ్స్ లో పెద్ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ రాలేదు దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్ ఓన్లీ మార్జినల్లీ ఒక 5-6% కంటే కూడా వాల్యూమ్ చేంజ్ రాలేదు కాబట్టి నేను అనుకోవటం దే హ్యావ్ బీన్ అబ్జార్బ్డ్ అని చెప్పేసి అని అనుకుంటా నామ్స్ వన్స్ అట్లా అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ సిరీస్ లో మళ్ళా ఎట్ సమ్ పాయింట్ అనమాట హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అయితే ఒకటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వరకు చూస్తే కనుక అన్చార్టెడ్ టెరిటరీలో నిఫ్టీ ఉంది బ్యాంక్ నిఫ్టీ 30,000 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తా ఉంది కాబట్టి అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది కాబట్టి మేబీ ఒక ఇంటర్మీడియట్ షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము మనం అది ఎట్లా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది అండ్ మనం అన్నట్టు అనమాట ఏదైతే కనుక పిఎస్యు స్టాక్స్ బెటర్గా ఉన్నాయో ఉంటాయి అన్నామో
అది కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా బిగ్గెస్ట్ విన్నర్ వాస్ గెయిల్ ఓన్లీ. గెయిల్ ఓఎన్జీసీ ఎన్ఎండిసి ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట నిన్న బ్యాక్ ఇన్ ఇది. అయితే ఒక చిన్న న్యూస్ చాలా మంది నేను ఇగ్నోర్ చేశారు, అది ఇవాళ కూడా ప్లే అవ్వచ్చు. యుఎస్ జడ్జ్ ఒకళ్ళు అనమాట ఏదైతే కొత్త H1B వీసా పైన నామ్స్ ఉన్నాయో ట్రంప్ గారు పెట్టిన యాక్ట్ని దాన్ని ఇది చేశారనమాట, హోల్డ్ చేశారు. అంటే దాదాపు అడ్వర్స్ జడ్జ్మెంట్ ఇచ్చారు దానికి. కాబట్టి ఐటీ కంపెనీస్ కూడా ఒక చిన్న బూస్ట్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. నిన్న ఇన్ఫోసిస్ కూడా స్టడీగా పెర్ఫామ్ చేయడం చూసాం, టెక్ మహీంద్ర ఇన్ఫోసిస్ ఇవన్నీ. మేబీ ఇవాళ ఐటీ స్టాక్స్ కొంచెం లైమ్ లైట్ లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సిమెంట్ స్టాక్స్ కూడా ఇంటర్మీడియట్ గా బయింగ్ వస్తుంది. బట్ డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిమెంట్ ఆర్ ద నెక్స్ట్ సెక్టార్స్ టు వాచ్ అని చెప్పేసి అంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో జిఎంఆర్ ఇన్ఫ్రా అవనండి, ఇటు క్యాష్ గ్రూప్ లో ఎన్సీసీ అవనండి, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా షార్ప్ గా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి. అండ్ ఇన్ఫ్రాకి కంట్రిబ్యూట్ చేసే సెక్టార్ గానే అనమాట సిమెంట్ కూడా హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఈవెన్ ర్యాంకో లాంటి నిన్న న్యూ హై కూడా రావటం చూసాం. చిన్న స్టాక్స్ ఉదయపూర్ సిమెంట్ ఇలాంటివన్నీ కూడా న్యూ హైస్ వస్తాయని నేను అనుకోవటం. అక్రాస్ ద బోర్డ్ ర్యాలీ సిమెంట్ స్టాక్స్ లో ఆన్ కార్డ్స్ ఉంది. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ సిమెంట్ స్టాక్స్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫ్రా స్టాక్స్. రొటేషనల్ వైజ్ అనమాట నేను అనుకోవటం ఐటీ ఈస్ బ్యాక్ ఇన్ మోజో అని చెప్పేసి అనుకుంటున్నాను ఫర్ దిస్ వీక్. ఓకే, సో మార్కెట్స్ మార్జిన్ చేంజెస్ ని పట్టించుకోవడం లేదు, మరే ఇతర మార్పుల్ని పట్టించుకోవడం లేదు, ఓన్లీ లిక్విడిటీ. సో ఎఫ్ఐఎస్ నేను కూడా 3,242 crores వర్త్ స్టాక్స్ కొనడాన్ని ఇందుకు ఉదాహరణ తీసుకోవచ్చు. దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ ది ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్, బోత్ పుట్ టుగెదర్ నిన్న ఆల్మోస్ట్ 2,000 crores డెలివరీ బేస్డ్ బయింగ్ ఈ రెండు కౌంటర్స్లో చూసాం మనం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ మెయిల్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసినా, అలాగే ఎనలిస్ట్తో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశం గారు. సో ఏమిటి డిసెంబర్ 1, సో మొదటి తేదీ ట్రేడింగ్లో మీకు ఎటువంటి మిడ్ క్యాప్స్ అఫ్కోర్స్ లైమ్లైట్లో ఉన్నాయి నిన్న, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపించాయి? యా, కంటిన్యూస్ బయింగ్ ఏ జరుగుతుందండి. ఇంట్రెస్టింగ్ మూవ్ అంటే ఐ థింక్ మనీ ఫైండ్స్ ఇట్స్ ఓన్ వే. వాళ్ళు ఇన్ ఎ గుడ్ మార్కెట్ అండ్ ట్రెండింగ్ అప్ మార్కెట్ ఎటువంటి నెగటివ్ న్యూస్ వచ్చినా, లేకపోతే ఇది డిసెంబర్ మంత్ మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్స్ ఉంటాయి, ఏది కూడా పట్టించుకోరు. అంటే ఒకప్పుడు దే వాజ్ ఎ గ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, బట్ ఇప్పుడైతే ఏ ఫండ్ మేనేజర్ సిట్టింగ్ ఇన్ ఎనీ రిసార్ట్ ఆర్ అట్ హోమ్ దే విల్ స్టార్ట్ బయింగ్ అట్ ద వాల్యూ ఆర్ ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్ మెషిన్స్ లోనే పెట్టేస్తుంటారు. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ రాబోయే 1-2 quarters లో దే విల్ బి గుడ్ బయింగ్ అండి. సో ఇందాక మీరు చెప్పినట్టు పదే పదే యూ షుడ్ ఓన్లీ సెలెక్ట్ క్వాలిటీ స్టాక్స్, అంటే నాట్ టు చేజ్ ద ప్రైస్ బట్ అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్. సో బిజినెస్ మోడల్ అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం మనకి అక్రాస్ ద సెక్టర్స్ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్, కాబట్టి డెఫినెట్లీ క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. కొద్ది కొద్దిగా కొనండి, ఒకటేసారి మొత్తం కొనద్దు. డోంట్ చేజ్ ద ప్రైస్ అండ్ డోంట్ లుక్ ఎట్ ద ప్రైస్ పాయింట్ అట్రాక్టివ్ గా ఉందని. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం దెర్ ఇస్ ఎ వెరీ లాంగ్ వే టు గో అండి. అండ్ సెక్టరల్ రొటేషన్ ఇవన్నీ కూడా మనం అంతగా డీప్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ విల్ డూ వెల్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ డూ వెల్. సో గెట్ రెడీ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ యునో ఇయర్ ఎండ్ సీజన్, వేర్ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఎఫ్ఐఎస్ స్లో డౌన్ అయ్యి డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటిదాకా కంటిన్యూస్లీ అమ్ముతూనే ఉన్నారు, కాబట్టి ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ దే ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ ఏ వార్ చెస్ట్ ఆఫ్ క్యాష్ అండి. రాబోయే రోజుల్లో జనవరిలో దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో మనం ముందే అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఎక్కడ క్వాలిటీ స్టాక్స్ లో చిన్న రియాక్షన్ వచ్చినా ఆర్ కొద్దిగా కరెక్షన్ వచ్చినా జస్ట్ గో అహెడ్ అండ్ పికప్ ఆల్ ద స్టాక్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్ అని చెప్పచ్చు. రైట్, ఇప్పుడు ఈ మిడ్ స్మాల్ క్యాప్స్ కున్న ఆధారణ దృష్ట్యా బర్గర్ కింగ్ ఐపీఓకి అప్లై చేయొచ్చా? ఓ డెఫినెట్లీ అండి, బికాస్ ఇట్స్ క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్. అంటే మనకి ఇప్పుడు ఫుడ్ డెలివరీ హస్ బికమ్ ఎ నార్మ్. సో బర్గర్ కింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టాక్స్ అక్రాస్ ద వరల్డ్ అండి. లైక్ మనకు ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్ లో రెండు ఉన్నాయి, జూబ్లియన్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ లైఫ్. సో దే ఆర్ టూ ఆర్ ఫ్రాంచైజీస్ ఫర్ డొమినోస్ అండ్ మెక్డొనాల్డ్స్. సో బర్గర్ కింగ్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ ఫ్రాంచైజీస్ అక్రాస్ ద వరల్డ్. సో తప్పకుండా అప్లై చేయమనే చెప్తానండి.
ఓకే కొంతమంది మెయిలర్స్ మనకు ఈ అంశానికి సంబంధించి మెయిల్స్ పంపిస్తున్నారు బర్గర్ కింగ్ యాప్ ఒక అప్లై చేయొచ్చని తప్పకుండా అప్లై చేయండి అట్రాక్టివ్లీ ప్రైస్డ్ రీజనబుల్ వాల్యుయేషన్స్ అండ్ ఇట్స్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ చాలా కారణాలు ఉన్నాయి ఈ ఐపీఓకి అప్లై చేయండి అని రికమెండ్ చేయడానికి వెనుక గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారు ఈ మార్నింగ్ ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రీవియస్ హై బ్రీచ్ కాలేకపోతుందండి అంటే ఇక్కడ సెల్లింగ్ వస్తుందని కొద్ది అర్థం అవుతుంది ఎందుకంటే గ్లోబ్ మార్కెట్ సప్ లో ఉన్నా కూడా మనం బ్రీచ్ కాలేకపోతున్నాం సో ఐ థింక్ వి షుడ్ బి కేర్ఫుల్ ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఈక్వల్ గా ఉంది ఇక్కడ 300 పాయింట్స్ అప్ మూవ్ ఉన్నా కూడా మేబీ 300 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో మేజర్ సపోర్ట్ అనేది 12,682 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంది కాబట్టి మేబీ కొద్దిగా కాషియస్ గా వెయిట్ చేస్తామే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండ్ కొన్ని స్టాక్స్ లో మనకి 20 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై రావటం ఇస్తున్నాం ఆ స్టాక్స్ ని పిక్ చేయొచ్చు మేబీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ వన్ ఐడియా ఆల్మోస్ట్ 688 నుంచి 640 దాకా కరెక్ట్ అవటం చూసాం 636 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో చూస్తే 617 సో ఈ స్టాక్ ని 635 నుంచి 617 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూమేట్ చేయాలి అదేవిధంగా మనం ఎప్పుడు చెప్తుంటాం ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చినాక ఆ స్టాక్ ని క్లోజ్ గా వాచ్ చేసి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అని ఆ కోలో అగైన్ మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి రావటం చూసాం సో 1210 నిన్న హై వెళ్తాం చూసాం 1187 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ 1165 నుంచి 1090 2-3 ప్రైస్ పాయింట్స్ ఈవెన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ చూస్ చేసుకోవచ్చు ఈ ప్రైసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఎందుకంటే 300 పాయింట్స్ పడినప్పుడు మిడ్ క్యాప్స్ లో కూడా డెఫినెట్లీ సెల్ ఆఫ్ అనేది వస్తుంది అక్కడ మనం వీ షుడ్ బి రెడీ విత్ అవర్ క్యాష్ అదేవిధంగా దీపక్ నైట్రేట్ నిన్న కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 888 బ్రేక్అవుట్ అని చూసాం 895 హై వెళ్ళి 864 దాకా రావటం చూసాం అఫ్కోర్స్ మేజర్ సపోర్ట్ 804 లోనే ఉంది సో 840 నుంచి 790 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈవెన్ దీపక్ నైట్రేట్ 3 మంత్స్ కోసం పికప్ చేసుకోవచ్చు రైట్ కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ హలో హలో యా మీ పేరండి నా పేరు మల్లేశ్వరరావు అండి ఫ్రమ్ గుంటూరు సార్ అడగండి మల్లేశ్వరరావు సార్ అంబికా కాటన్ అండ్ ఫెనోలెక్స్ ఇండస్ట్రీ గురించి బాలాగారిని అడుగుతున్నాం అంబికా కాటన్ ఇంకొకటి ఏదన్నారు ఫెనోలెక్స్ ఇండస్ట్రీ సార్ ఫెనోలెక్స్ ఇండస్ట్రీస్ రెండు ఏంటి కొన్నారా మీరు అవును ఉన్నాయండి ఇదివరకు 2 సంవత్సరాల క్రితం బాలాగారు రికమెండేషన్ ఇచ్చారు అంబికా కాటన్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా దాన్ని నష్టాల్లో ఉంది సార్ అంబికా కాటన్ రైట్ బాలాగారు ఏం చేయొచ్చు రెండు స్టాక్స్ Both are excellent companies and they so hold both the companies. Basically, my textiles last 6 to 8 months, Niti, there was no activity at all. Ambika Cotton is one of the strongest, fundamentally good companies. And Finolex Industries, Pipes Division and Plastic Processing, lo, they are one of the leaders among the top three. So, rendu kuda hold cheyagalani cheppanu. Hold cheyandi kondu sarlu sahanam avasaram avutundi wait cheyali. ఇప్పుడు మన ప్రైసెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అటువంటి సందర్భాలు కూడా మార్కెట్లో ఉంటాయి ప్రతిసారి అన్ని స్టాక్స్ పెరిగే ర్యాలీస్ ఉండవండి తర్వాత మరొక కాలర్ హలో ఓకే జయలక్ష్మి అడుగుతున్నారు జయలక్ష్మి తర్వాత చూద్దాం హిమకర్ అడుగుతున్నారు గోవా కార్బన్ ఉన్నాయట 199లో అలాగే యునైటెడ్ స్పిరిట్స్ ఉన్నాయి 493లో ఈ రెండు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా కంటిన్యూ చేయొచ్చా కుటుంబరావు గారు గోవా కార్బన్ అయితే హోల్డ్ చేయమంటారండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే కంపెనీ తేరుకుంటుంది బట్ సెప్టెంబర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి బట్ పోస్ట్ సెప్టెంబర్ వర్కింగ్ బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు 280 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ కెన్ కంపెనీ 340-350 వరకు అనమాట దాని దగ్గరగా వచ్చినప్పుడు అమ్మొచ్చు అని చెప్పేసి అని అంటారు యునైటెడ్ మాత్రం డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ హోల్డే చేయమంటానండి ఎందుకంటే స్లోగా సెక్టర్ లో కానీ ఇష్యూస్ అన్ని కూడా క్లారిటీకి వస్తున్నాయి ఆ గ్రూప్ లో అనమాట కాబట్టి డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ అంట రైట్ జయలక్ష్మి మెయిల్ చూద్దాం ఆవిడ గ్రాన్యూల్స్ లో మన రికమెండేషన్ ఆధారంగా 220% ప్రాఫిట్ వచ్చిందట బుక్ చేస్తున్నారట కూడా వెరీ గుడ్ కంగ్రాట్స్ అండి ఆ మనీని ఇప్పుడు ఆ లాభాన్ని యాక్సిస్ లో హెచ్సిఎల్ టెక్ అండ్ టాటా కన్స్యూమర్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కొనుక్కోవచ్చా డెఫినెట్లీనండి ఎందుకంటే ఇట్స్ ఎ పోర్ట్ఫోలియో ఫర్ ఫ్యామిలీ అని చెప్పేసి అని ఉంటాను ఈ స్టాక్స్ అనమాట ఎందుకంటే వేరే గ్రాన్యూల్స్ లాంటిది మిడ్ క్యాప్ నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడు స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ లెవెల్కి ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అయింది అండ్ కంపెనీ కూడా ఇప్పుడు అమ్మేస్తున్నారు కార్లీలకి అండ్ కాబట్టి ఇక్కడి నుంచి సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఉంటాయా అంటే నేను అనుకోవటం మోడరేట్ గెయిన్స్ ఉంటాయి కానీ సిగ్నిఫికెంట్ గా ఉండవు బెటర్ ఈ త్రీ స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ లో పిక్ చేశారో ఆల్ త్రీ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ ఒకటి బ్యాంక్ నుంచి ఒకటి టెక్నాలజీ నుంచి ఒకటి ఎఫ్ఎన్సీజీ స్పేస్ నుంచి గుడ్ సెలెక్షన్ అండి జస్ట్ స్పీక్ అండ్ డెఫినెట్లీ బై
ఓకే అండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్, ఈ బిఎన్బి హౌసింగ్ 486 లో బుక్ చేశానండి. లాస్ట్ బుక్ చేయమంటారా లేదా వేరే ఏదైనా షిఫ్ట్ చేయమంటారా? 486 లో ఉన్నాయి. 486 లో బిఎన్బి హౌసింగ్ ఉన్నాయి. దీని నుంచి ఏదైనా వేరే స్టాక్ షిఫ్ట్ కావచ్చా బాలగారు? వెల్ ఆవాస్ ఫైనాన్షియల్స్ ఒకటి అండ్ హెచ్డిఎఫ్సి అండి. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ అండ్ ది థర్డ్ ఐ వుడ్ సే ఓన్లీ ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్. సో హౌసింగ్ ఫైనాన్స్ లో 498 బిఎన్బి హౌసింగ్ నుంచి ఐ థింక్ దీస్ త్రీ వుడ్ బి ఎ బెటర్ షిఫ్ట్. రైట్. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో. ఓకే. విమల సారథి మెయిల్ పంపించారు. కుటుంబ రావారిని అనలైజ్ చేయమంటున్నారు. స్కిప్పర్ లిమిటెడ్, మార్క్సన్స్ ఫార్మా, కేపీఐటీ టెక్నాలజీస్, ఈ మూడు స్టాక్స్ పరిస్థితి ఏంటి? అంటే ఆల్ త్రీ కాస్త అండర్ రీసెర్చ్డ్ కంపెనీస్ అండి, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే స్కిప్పర్ లిమిటెడ్ అనేది కూడా అనమాట ఇప్పుడిప్పుడే 52 వీక్ హైస్ టచ్ అవుతుంది, బట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ క్యాప్ కంపెనీ, మైక్రో క్యాప్ అని అనొచ్చు. ఎందుకంటే మార్కెట్ క్యాప్ 578 కంటే లేదు, బట్ డెఫినెట్లీ బై చేయమనంటాను. లార్జ్ టర్న్ ఓవర్ కంపెనీ, ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చు. సర్ప్రైజింగ్లీ స్టాక్ కెన్ టచ్ అప్ టు 100 అని చెప్పేసి అని అనుకుంటున్నానండి. ఓకే. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, కానీ కార్యక్రమాన్ని ముగించమని వెనక నుంచి సలహా వస్తుంది. సో ఇవాళకి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.